బయటపెట్టుకున్నారు సంపూర్ణంగా తనకున్న అవగాహన లేమిని తాను చేయని సర్వేలు చేసినట్టుగా చెప్పే అబద్ధాలని అసత్యాలని అర్ధ సత్యాలని అర్ధం పర్ధం లేని అసంబద్ధమైన వాదనల్ని ఒకసారి తన 2 గంటల ప్రెజెంటేషన్ తో సంపూర్ణంగా రాష్ట్ర ప్రజల ముందు బయటపెట్టుకొని తన పరువు తానే తీసుకున్నారు ఉదాహరణకి ఆయన చెప్పిన కొన్ని అబద్ధాలు చేయని సర్వేను చేసినట్టు చెప్తారు ఇంతవరకు అసలు సర్వే అనేది ఎక్కడ జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి సర్వే కూడా జరగలేదు కావాలంటే పత్రికా మిత్రులు నేను అడిగేది మీరు ఏ మూసీ పరివాహక ప్రాంతం అయితే నగరంలో ఉందో ఏ కాలనీకి వెళ్ళినా ఏ బస్తీకి పోయినా అక్కడి ప్రజలు మీకే స్పష్టంగా చెప్తారు మా ఇంటికి ఎవరు రాలేదు ఏ సర్వే జరగలేదు మమ్మల్ని ఏ ప్రశ్న అడగలేదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అనే మాట స్పష్టంగా తెలుస్తుంది రెండోది ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధం జేసీబీలతో ఇళ్ళు గుల్లగొడతా ఉన్నారు కూలీలను పెట్టిచి మరి ఇళ్ళు గుల్లగొడతా ఉన్నారు అందులో మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక కూలీ చెప్తా ఉన్నాడు మీకు తర్వాత నేను చూపెడతాను అన్న పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టడానికి అయితే మేము కూడా వచ్చేటోళ్ళం కాదు చెప్పకుండా తీసుకొచ్చారు అడ్డం మీద ఉంటే ఏదో కూలగొట్టడానికి అని తీసుకొచ్చి ఇక్కడ పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టిస్తున్నారు నేను కూడా పేదవాడిని నాకు కూడా కుటుంబం ఉంది వాళ్ళని రోడ్డు మీద పడేస్తుంటే నాకు మాత్రం ఇష్టం ఉంటుందా అని చెప్పి ఒక పేద కార్మికుడు చెప్పిన వీడియోను కూడా నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా 2 గంటల పాటు ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదలు పెడితే 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు అంచనా వేయం దాకా అన్ని అబద్ధాలు అర్ధసత్యాలతో మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినాడు ఆయన పాపం బయటపడటంతో ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు మూసీ లూటిఫికేషన్ అనే మాట ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి గారికి ముచ్చెమటలు పడతా ఉన్నాయి ఇక తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే ఏం చేయాలో తెలవక ఏం చెప్పాలో తెలవక ఒక గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు వారికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ 1.5 లక్షల కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో ఈ 1.5 లక్షల కోట్ల లూట్ ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో దీన్ని అడుగడుగున తెలంగాణ సమాజం గమనిస్తోంది తెలంగాణ సమాజం అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటోంది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది మీరు 6 గ్యారెంటీలను అటకెక్కించినారు 420 హామీలతో ప్రజల గొంతు కోశారు అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసినారన్న విషయం అర్థమైంది ముఖ్యమంత్రి గారి మూసీ ప్రేమ అంతా కూడా ఢిల్లీకి పంపే మూటల కోసమే అనే మాట చాలా స్పష్టంగా అర్థమైంది మీకు ఒక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పాలి నిన్న కూడా చెప్పాను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మూసీ మీద ఎట్లా ఉంది అంటే సరిగ్గా నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు ఎట్లా అయితే రోజుకొక్క మాట మారుస్తూ పోయారు ఈ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో బడేబాయ్ డిమానిటైజేషన్ మీద చెప్పినట్టు ఛోటేబాయ్ మూసీ మీద కూడా రోజుకొక్క మాట రోజుకొక్క వ్యవహారం చేస్తూ ఉన్నారు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు డిమానిటైజేషన్ అప్పుడు మొదటి రోజు అన్న మాట నల్లధనాన్ని బయటికి తేవడానికే డిమానిటైజేషన్ అని మొదటి రోజు కానీ వారం రోజుల తర్వాత నల్లధనం ఒకటే కాదు దేశం మొత్తంలో చలామణి అవుతున్న ఫేక్ కరెన్సీని బయటపెట్టడానికి అని వారం రోజుల తర్వాత కొత్త వాదన మరొక వారం రోజుల తర్వాత ఒక ఫేక్ కరెన్సీయే కాదు దేశం మొత్తం ప్రబలుతున్న తీవ్రవాదం టెర్రరిజాన్ని అరికట్టడానికి అని మూడవ వాదన నాలుగవ వాదన కాదు కాదు తీవ్రవాదమే కాదు నక్సలిజాన్ని అడ్డుకోవడానికి కూడా డిమానిటైజేషన్ పనికొస్తుందని నాలుగవ వాదన చివరికి ఎక్కడ తీసుకుపోయినారంటే ఫైనల్గా ఇదంతా కాదు అసలు భారతదేశాన్ని డిజిటలైజేషన్ వైపు నడపడానికే డిమానిటైజేషన్ అంటే రోజొక్క మాట రోజొక్క మాట పూటకో మాట ఎందుకంటే అసంబద్ధమైన ఆలోచనతో తీసుకున్న ఏ నిర్ణయమైనా అనాలోచితంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయని చెప్పడానికే పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే పద్ధతుల్లో ఈరోజు మరి రోజుకొక్క మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒకరోజేమో మొట్టమొదటి పెట్టింది ఆయన మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదలు వాడిందే రేవంత్ రెడ్డి గోపనపల్లిలో 1.5 లక్షల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాం అని చెప్పిన వ్యక్తే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ ఆయన ఒక అపరిచితుడిలాగా మారిపోయినాడు నేను అంటున్నాడు ఆయన ప్రెస్ మీట్లో అసలు సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది
చూపెడతాను, ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. రేవంత్ రెడ్డి గారి నోరులోంచి జాలు వారిన ఆనిముత్యాలు కూడా మీకే చూపెడతాను. లక్షన్నర కోట్లు ఎవరన్నారు అంటాడు, లక్షన్నర కోట్లు అనేదే ఈయన కాబట్టి అవన్నీ కూడా మీకు చూపెడతాను. రేవంత్ రెడ్డి గారు కూడా రోజు ఒక్క మాట మాట్లాడుతున్నారు మూసీ విషయంలో. ఒకరోజు అంటారు సుందరీకరణ, మరొక రోజు అంటారు ప్రక్షాళన, మరొక రోజు అంటారు పునరుజ్జీవం, రీజువనేషన్. ఒకరోజు క్లీనప్ అంటారు, ఒకరోజు బ్యూటిఫికేషన్ అంటారు, ఒకరోజేమో రీజువనేషన్ అంటారు, ఇంకొక రోజేమో నల్లగొండకు మంచి నీళ్ళు ఇస్తుంటే మీకు మనసు నవడతలేదా అని చెప్పి నల్లగొండ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, నల్లగొండ రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మీకు మొత్తం వివరాలు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, అసలు మా బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం ఏంటిది మూసీ మీద అని చెప్పడానికే ఈరోజు ఈ ప్రజెంటేషన్ మేము మీ అందరి ముందు పెడతా ఉన్నాం, ప్రజలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మూసీ ఈరోజు మన హైకోర్టు ముందున్న పరిస్థితి. మరి గతంలో కొన్ని చిన్న చిన్న ఎఫర్ట్స్ మేము పెట్టడం వల్ల కొన్ని చేసిన కార్యక్రమాలు కూడా కింద ఉన్నాయి, నేను వివరంగా చెప్తాను.